ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే లేడీస్ కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ రాస్తూ ఉంటారు అది ఫోలివేట్ రూపంలో కానీ లేకుంటే ఎల్మిథైల్ ఫోలియేట్ రూపంలో కానీ ఉంటుంది సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మరి ఎందుకు రాస్తూ ఉంటారు అంత ఇంపార్టెంట్ దేనికి సో ఫోలిక్ యాసిడ్ వల్ల అంత ఉపయోగం ఏమున్నాయి ఒకవేళ ఫోలిక్ యాసిడ్ కనుక సరిగ్గా బాడీలో లేకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది అప్పుడే ప్రెస్ చేయండి పక్కన ఉన్న బిల్లే కానీ కూడా ప్రెస్ చేస్తే నేను వీడియో చేసినా గానీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫోలిక్ ఆసిడ్ అనేది బి విటమిన్ అంటే బీ కాంప్లెక్స్లో ఉన్న విటమిన్స్లలో ఇది ఒక విటమిన్ ఇది బి నైన్ రూపంలో ఉంటుంది సో ఇది ఫోలిక్ యాసిడ్ మామూలుగా ఏం చేస్తుందంటే మనకు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అంటే బాడీలో రక్తము అభివృద్ధి చెందడానికి రక్తం పెరగడానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది అయితే కొంతమందిలో ఇది లోపిస్తూ ఉంటుంది ఇది లోపించినప్పుడు వాళ్ళకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలలో ముఖ్యంగా అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి సమస్యలు వస్తూ ఉంటాయి బేబీ మీద ఆ ఎఫెక్ట్స్ అనేవి పడుతూ ఉంటాయి ఎలా ఉంటుందంటే ఇది ఒకవేళ కనుక ఫోలిక్ యాసిడ్ లోపిస్తే మనకు బేబీకి కావాల్సిన ఆహార పదార్థాలు అందించేది ఒక ప్లెజెంటా ఉంటుంది ఆ ప్లెజెంటా తల్లికి బిడ్డకు కాంటాక్ట్ అయి ఉంటుంది అది దాని ద్వారానే మనకు ఆహారం అనేది బేబీకి అందుతుంది సో ఆ ప్లెజెంటా అనేది సరిగ్గా ఫామ్ కాదు ఒకవేళ సరిగ్గా ఫామ్ అయిన తర్వాత తర్వాత వచ్చేసరికి ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చేసరికి వెన్నెముక ఏదైతుందో వెన్నెముక సరిగ్గా ఫామ్ కాదు లేకుంటే బ్రెయిన్ ఉంటుంది కదా ఆ బ్రెయిన్ కూడా సరిగ్గా ఫామ్ కాదు ఇలా ఎన్నెముకలో కానీ బ్రెయిన్లో కానీ సమస్యలు వస్తాయి దాంతోపాటు ప్రెజెంట్లో సమస్యలు వచ్చినప్పుడు మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అందుకని ఒక వన్ టైం టూ టైమ్స్ మిస్క్యారేజ్ అయినప్పుడు కూడా ఆ లేడీస్ కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటే వాళ్ళకు ముందుగానే ఒక త్రీ మంత్స్ వన్ మంత్ టూ మంత్స్ ముందుగానే ఫోలికాస్ టాబ్లెట్ వాడమని చెప్తూ ఉంటారు తర్వాత ఏమైందంటే ఒకవేళ పిండం కనుక పెరిగి పెరిగి పెద్ద ఎత్తునప్పుడు కూడా ఒకవేళ వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయంట బేబీకి ఎలాంటి సమస్యలు ఉంటాయంటే బ్రెయిన్ సరిగ్గా ఫామ్ కాలేదని లేకుంటే మీకు హార్ట్లో బేబీ యొక్క హార్ట్లో ఉందని చెప్పేసి ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత బేబీ ఒకవేళ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకు బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాక కొంచెం మంద ఉండడము తర్వాత ఒకసారి కొంతమందికి మొత్తము గ్రహణ అంటారు కదా గ్రహణ లాంటి వ్యాధి రావడము అలా జరుగుతుంది తర్వాత కొంతమందికి సరిగ్గా ఫామ్ కాదు ఫేస్ సరిగ్గా ఫామ్ కాక ఫేస్ అంతా వంకరలాగా పోవడము లేకుంటే కొంతమందికి కాళ్ళు వంకర పోవడము కొంతమందికి లాగా రావడము ఇంకొంతమందికి నరాల బలహీనత రావడము ఇలా రకరకాల సమస్యలు అనేవి ఈ ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వస్తూ ఉంటాయి సో అందుకని డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే ఖచ్చితంగా స్టార్టింగ్ డే నుంచి వెళ్ళి ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాడమని చెప్తుంటారు ఒకవేళ కనుక వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యి ఉండి ఉంటే మాత్రము ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకునే ముందే త్రీ మంత్స్ ముందు సిక్స్ మంత్స్ ముందు ఈ టాబ్లెట్స్ వాడమని చెప్తూ ఉంటారు సో మనకి ముఖ్యంగా ఇది మార్కెట్లో ఫోల్వేట్ ఫోలిక్ యాసిడ్ రూపంలో దొరుకుతుంది కొన్ని అయితే మాత్రం ఎల్మితైల్ ఫోలేట్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి వీటిని డాక్టర్స్ ఏం చెప్తుంటారంటే రోజు ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్తూ ఉంటారు సో ఇది రోజు ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది లేడీస్లో మనకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో దానివల్ల ప్రెగ్నెన్సీ కానీ లేకుండా పుట్టబోయే బిడ్డ కూడా ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది సో దాంతోపాటు మరి ఇది మనకు న్యాచురల్గా దొరకదు అంటే నేచురల్గా దొరుకుతుంది న్యాచురల్గా మనకు పాలలో అదే ఆకుకూరల్లో వెజిటేబుల్స్లో బీన్స్ చిక్కుడు లాంటి బీన్స్లో అలాగే మాంసంలో మాంసం అంటే మనకు రెడ్ మీట్లో అలాగే లివర్లో కాలయం కాలేయం ఉంటుంది కదా ఆ కాలేయంలో కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బాగా దొరుకుతుంది అయితే కొంతమంది స్త్రీలు దీన్ని తినగానే కొంతమందికి అబ్జర్వ్ అయిపోతుంది కొంతమందికి అబ్జర్వ్ కాదు సో ఇలా అబ్జర్వ్ కానీ కానీ మాత్రం అంటే ఫోలిక్ యాసిడ్ అబ్జర్వ్ చేసుకోలేని శరీరం కూడా ఉంటుంది సో వాళ్ళకు మాత్రం బయట నుంచి వీళ్ళు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫోలిక్ యాసిడ్ గురించి వెళ్ళి ఇటు అభికంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్